फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल किरण माय क्रिएशंस एंड दिस इज डॉक्टर किरण माई. सो ई रोज ओक मंची टॉपिक तो मैं मुंदुकु वच्चानंडी. अंड आ टॉपिक एंटंटे B12 डेफिशिएंसी गुरिंची. सो యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నేను మీకు B12 డెఫిషియన్సీ అంటే ఏంటి, దాని కారణాలు ఏంటి, మనము ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్పాలనుకున్నాను. బట్ నేను ఏదైనా ఒక టాపిక్ మీతో డిస్కస్ చేయాలంటే నేను చాలా చాలా రీసెర్చ్ చేస్తానండి. సో డ్యూరింగ్ దట్ ప్రాసెస్ యూనో నేను పెద్ద పెద్ద ప్రముఖులు హెల్త్ ఎక్స్పర్ట్స్ ఈ టాపిక్ మీద ఏం చెప్పారు అని చూడడం జరిగింది. సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఏంటంటే నాకు ఫేమస్ నేచురోపాత్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ డాక్టర్ రామచంద్ర గారు అండ్ మంతన సత్యనారాయణ గారు, వాళ్ళు B12 డెఫిషియన్సీ గురించి ఏం చెప్పారు అని వాళ్ళ వీడియోస్ కొన్ని చూశాను. అండ్ యాక్చువల్గా డాక్టర్ రామచంద్ర గారు ఒక వీడియో చేశారండి. ఆ వీడియోలో ఏంటంటే మనము ఒక గ్లాస్ మజ్జిగ తాగుతానే విటమిన్ B12 డెఫిషియన్సీ మనకు రమ్మన్నా రాదు అని ఒక స్టేట్మెంట్ చెప్పారు రామచంద్ర గారు. అండ్ మంతన సత్యనారాయణ గారు ఏమన్నారంటే, లైక్ మేక ఆకు తింటుంది అండ్ కోడి గింజలు తింటుంది, బట్ వాటికి B12 డెఫిషియన్సీ లేదు అండ్ మనకు మాత్రం ఎందుకు వస్తుంది అని అడిగారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చెప్పారంటే, లైక్ యూనో మనము ఈ కాయగూరలు ఫ్రూట్స్ ఇవన్నీ మంచిగా తినడం వల్ల ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అనేది మన కడుపులో యూనో చేరి అది B12 ప్రొడ్యూస్ చేస్తుంది. సో కాబట్టి మనము ఈ చికెన్, మటన్, ఎగ్స్, మిల్క్, వాటెవర్ డైరీ ప్రోడక్ట్స్, ఎవరైతే ద సో కాల్డ్ డాక్టర్స్ ఎవరైతే B12 అనేది ఈ నాన్ వెజ్ ఐటమ్స్లో ఉంటుంది అని చెప్తున్నారో, అది యాక్చువల్గా ఇట్స్ ఫాల్స్ స్టేట్మెంట్ అని డాక్టర్ రామచంద్ర గారు అన్నారండి. అండ్ ఆయన చెప్పింది ఏంటంటే, ఒక గ్లాస్ మజ్జిగ తాగుతానే B12 డెఫిషియన్సీ లోపం రాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ దట్స్ ఓకే, యునో రామచంద్ర గారు యునో హీజ్ ఏ గ్రేట్ నేచురోపాత్ అండ్ యోగా ప్రాక్టీషనర్, ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. బట్ యునో ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, ఆయన ఏం చేశారంటే పెద్ద పెద్ద సైంటిస్టులని అండ్ ఆల్సో యునో లైక్ మోడర్న్ మెడిసిన్ని డాక్టర్స్ని చాలా కించపరుస్తూ మాట్లాడారండి. అండ్ విచ్ ఐ డోంట్ అగ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మనకు మోడర్న్ మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో, హోమియోపతి, నేచురోపతి అండ్ ఆయుర్వేద ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీథింగ్, అన్ని ఫీల్డ్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ అనేది చేసుకోకూడదు. సో రామచంద్ర గారు ఏమంటున్నారంటే, ఆల్ మెడికల్ డాక్టర్స్ ఆర్ కమర్షియల్స్ అండ్ వాళ్ళు డబ్బు కోసమే ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చి ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు అండ్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఇలాగే చేస్తున్నాయి. సో కేవలం మజ్జిగ తాగితే B12 డెఫిషియన్సీ లోపం అనేది పోతుంది అని తెలిసినప్పటికీ వై దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఈట్ యునో లైక్ చికెన్, మటన్, ఎగ్స్, మిల్క్ ఇవన్నీ ఎందుకు తీసుకోమంటున్నారు. అండ్ ఎవరైనా తన వీడియో చూస్తున్నట్టయితే ఎవరైనా కౌంటర్ వేయాలనుకుంటే వేయండి అన్నారు సార్. సో ఈరోజు డాక్టర్ రామచంద్ర గారి యునో లైక్ ఆ టైటిల్కి, ఒక గ్లాస్ మజ్జిగ తాగితే B12 డెఫిషియన్సీ పోతుంది అని చెప్పిన దానికి నేను యునో నా ఒపీనియన్ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్స్ ఫర్ డాక్టర్ మంతన సత్యనారాయణ అండ్ ఆల్సో డాక్టర్ రామచంద్ర గారికి, బట్ స్టిల్ ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్ విత్ యూ, మీ అందరితో నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో టాపిక్ ఏంటంటే, డాక్టర్ రామచంద్ర గారు లైక్ మజ్జిగ తాగితే మనకు B12 పోతుంది అన్నారు కదా, డెఫిషియన్సీ పోతుంది అన్నారు కదా. ఆఫ్ కోర్స్ మజ్జిగ తాగడం వల్ల మజ్జిగలో ఎక్కువగా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అంటే గుడ్ బ్యాక్టీరియా ఇస్ నథింగ్ బట్ ప్రోబ్యాక్టీరియా. సో ఆ ప్రోబ్యాక్టీరియా అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఐ డూ యాక్సెప్ట్ దట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఏదైతే మజ్జిగ ద్వారా మనకు వస్తుందో అది B12 అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అని సార్ చెప్పారు. ఎస్, ఐ డూ అగ్రీ ఫర్ దట్ స్టేట్మెంట్ ఆల్సో. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ B12 అనేది ఈ ప్రోబయాటిక్ ఏదైతే మంచి బ్యాక్టీరియా ఉందో అది ఎక్కడ B12ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే, మన బాడీలో లార్జ్ ఇంటెస్టైన్లో B12 బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది, ముఖ్యంగా కోలన్ అనే దాంట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్
యూజువల్గా మన బాడీలో ఈ బీ12 అనేది ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లో, చిన్న పేగులో అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఆ చిన్న పేగులో కూడా మనకు ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ పేరు ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అంటారు. ఆ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టరు ఆ స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. అది ఈ బీ12కి బైండ్ అయినప్పుడు మన ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అయ్యి అది బ్లడ్లోకి వచ్చి తర్వాత టిష్యూస్లోకి వెళ్తుంది. సో దట్ ఈస్ ది మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ బీ12. బట్ ఇక్కడ మజ్జిగ తాగడం వల్ల ఈ ప్రోబయాటిక్స్ బీ12 ప్రొడ్యూస్ చేసేది లార్జ్ ఇంటెస్టైన్లో కాబట్టి అది అబ్జార్బ్ అనేది కాదు. ఎందుకు? స్మాల్ ఇంటెస్టైన్లోనే బీ12 అబ్జార్బ్ అవుతుంది. సో మళ్ళీ అది లార్జ్ ఇంటెస్టైన్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళదు. సో దట్ ఈస్ వన్ థింగ్ మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, యునో మన బాడీలో ముఖ్యంగా లార్జ్ ఇంటెస్టైన్లో కొన్ని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందండి. నాట్ ఓన్లీ ప్రోబయాటిక్, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది అండ్ రకరకాల స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ ప్రోబయాటిక్స్ బీ12 ప్రొడ్యూస్ చేస్తే దెర్ ఈజ్ అనదర్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా విచ్ రిక్వైర్స్ బీ12. సో ఆ బ్యాక్టీరియాకు బీ12 కావాల్సి వస్తుంది. సో ఈ ఏ ప్రోబయాటిక్ అయితే మనం బీ12 ప్రొడ్యూస్ చేస్తుందో అదర్ బ్యాక్టీరియా విల్ టేకప్ దట్ బీ12 ఫర్ ఇట్స్ సర్వైవల్. సో ఎంత బీ12 ప్రొడ్యూస్ చేసినా కూడా మన బాడీకి అది అందదు. ఎందుకంటే మన బాడీలో కొన్ని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. వాటి సర్వైవల్ కోసం ఆ బీ12 అంతా కూడా ఆ బ్యాక్టీరియా యూజ్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మన బాడీలో ఈ ప్రోబయాటిక్ వల్ల బీ12 ప్రొడక్షన్ అనేది less than 2% ఆఫ్ ది కోరోనాయిడ్స్. సో ఇక్కడ కోరోనాయిడ్స్ అంటే ఏమనుకుంటారా? కోరోనాయిడ్స్ అనేటివి సమ్ కో ఫ్యాక్టర్స్. ఈ కోరోనాయిడ్స్లో బీ12 ఈజ్ వన్ ఆఫ్ ది కోరోనాయిడ్స్, వన్ ఆఫ్ ది కో ఫ్యాక్టర్స్. సో 125,000 కో ఫ్యాక్టర్స్లో ఈ బీ12 అనేది వన్ ఆఫ్ ది కో ఫ్యాక్టర్స్ అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ less than 2%. ఓకే, సో ఆ less than 2% ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ అవర్ హ్యూమన్ బాడీ. ఓకే, దిస్ ఈజ్ ది థర్డ్ స్టేట్మెంట్. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ ఏంటంటే, బీ12 లార్జ్ ఇంటెస్టైన్లో ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా వల్ల అదేం చేస్తుందంటే, ఇట్ గెట్స్ ఎక్స్క్రీటెడ్ ఇన్ ది ఫీసెస్. మనం మోషన్లో ఆ బీ12 బ్యాక్టీరియా అనేది ఉంటుందండి. సో వాట్ ఎవర్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ ఇన్ ది ఫీసెస్. ఓకే, సో ఇప్పుడు రామచంద్ర గారు చెప్పింది, ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా బీ12 ప్రొడ్యూస్ చేసేస్తుంది అండ్ ఇట్ గెట్స్ అబ్జర్వ్డ్ ఇన్ ది బాడీ. సో కాబట్టి వాట్ ఎవర్ యునో మెడికల్ డాక్టర్స్ చెప్పిన స్టేట్మెంట్ అంతా ఫాల్స్ స్టేట్మెంట్, దే ఆర్ కమర్షియల్స్, అది ఇది అన్నారు కదా. సో దీస్ ఆర్ ది యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అండ్ ప్రొడక్షన్ ఆఫ్ బీ12. బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సైన్స్ అనేది యూనో ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటుందండి. ఫర్ ద పాస్ట్ 7 ఇయర్స్గానే మనకు ఈ ప్రోబయాటిక్ బీ12 మీద రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది. సో స్టెప్ బై స్టెప్ అనేది రీసెర్చ్ అనేది యూనో నడుస్తూ ఉంటుంది. సో 7 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రోబయాటిక్ బీ12 ప్రొడ్యూస్ చేస్తుందని ఎవరికి తెలియదు. సో దట్స్ వై మెనీ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ దే హ్యావ్ టోల్డ్ దట్ బీ12 ఈజ్ అవైలబుల్ ఇన్ నాన్ వెజ్ ఫుడ్స్ లైక్ చికెన్, మటన్, లివర్ వీటిలంతా ఉంటుందని చెప్పారు. సో దట్ ఈస్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అండ్ ఇప్పుడు సైంటిస్టులు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారనమాట, లైక్ ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియాలో విచ్ బ్యాక్టీరియా ఈజ్ ప్రొడ్యూసింగ్ లాట్ ఆఫ్ బీ12 అండ్ మన బాడీకి ఎంత లోడ్ ఆఫ్ బ్యాక్టీరియా, అంటే ఎంత ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఉంటే సఫిషియంట్ బీ12 వస్తుందని దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ ఇండివిజువల్కి ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. కొంతమంది మంచి ఫుడ్ తీసుకుంటారు, కొంతమంది జంక్ ఫుడ్ తీసుకుంటారు. సో 125,000 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియాలో. సో కాబట్టి దాని మీద ఇంకా రీసెర్చ్ నడుస్తుంది. అండ్ రీసెర్చ్ ఈజ్ ఇన్ ది ప్రిలిమినరీ స్టేజ్. లైక్ ఏంటి, సెల్స్లో చేస్తున్నారు, ఇన్విట్రో స్టడీస్ అంటే లైక్ యానిమల్స్, ఐ మీన్ సెల్ స్ట్రక్చర్స్లో చేస్తున్నారు అండ్ ఇన్వైవో అంటే యానిమల్స్లో కూడా చేస్తున్నారు, లైక్ ర్యాట్స్ కానీ మంకీస్ వాటి మీద చేస్తున్నారు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ అయితే రాలేదు.
सो మనము ఏదో ఒకటి చెప్పేసి సెన్సేషన్ చేయాలా అనేసి జస్ట్ మజ్జిగ తాగితే బి12 డిఫిషియన్సీ లోపం పోతుంది అనేది ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్ అండ్ నా యాక్చువల్గా మై కన్సర్న్ ఏంటంటే మీలాంటి ప్రముఖులు చెప్పిన మాటలు వినడానికి కొన్ని కోట్లలో జనాలు మిమ్మల్ని చూస్తున్నారండి అండ్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి జనరలైజ్ చేయకండి ఎందుకంటే బి12 డెఫిషియన్సీ అనేది చాలా చాలా డేంజరస్ డెఫిషియన్సీ ఐఆమ్ ది విక్టిమ్ ఫర్ బి12 డెఫిషియన్సీ అండ్ నేను ఎంతో సఫర్ అయ్యాను సో నేను సఫర్ అయ్యాను కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్తో అందరినీ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు సో కాబట్టి ఎవరైనా అంటే లైక్ యునో కొన్ని కోట్లల్లో లక్షల్లో మీ మీ మీరిచ్చే సలహాలు పాటిస్తున్నప్పుడు నిజంగా బి12 లోపం ఉన్న వాళ్ళు జస్ట్ మజ్జిగ తాగి వేరే సప్లిమెంట్స్ కానీ వేరే ఇతర ఫుడ్స్ తీసుకోకపోతే వాళ్ళ లైఫ్ ఏం కావాలండి బి12 డెఫిషియన్సీ సచ్ ఎ డేంజరస్ డెఫిషియన్సీ బికాస్ అది దేని నేను అనుభవించాను నేను సఫర్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను అండ్ ఇంకొక విషయం మంతన డాక్టర్ మంతన సత్యనారాయణ గారు ఒక క్వశ్చన్ అడిగారు మేక ఆకు తింటుంది అండ్ కోడి గింజలు తింటుంది వాటిలో లేని బి12 డెఫిషియన్సీ మనకు ఎందుకు వస్తుంది అన్నారు కదా దానికి కూడా నేను ఆన్సర్ ఇవ్వాలనుకున్నాను మనకు యానిమల్స్లో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి వచ్చి మేమల్స్ పాలిచ్చే జంతువులు పాలిచ్చే జంతువుల్లో లైక్ యునో ఆవు కానీ లేకుంటే మేక కానీ ఇవి ఏం చేస్తాయంటే అవి గడ్డి గాదం వేసినప్పుడు వాటి బాడీలో స్మాల్ ఇంటెస్టైన్కి పైన రూమెన్ అని ఒక ఆర్గాన్ ఉంటుంది ఆ రూమెన్ అనే ఆర్గాన్లో ఈ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా బి12ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఆ బి12ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాని పాత్వే ఎలా అంటే రూమెన్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళి అక్కడ అబ్జర్వ్ అయిపోతుంది బట్ మన బాడీలో అలా కాదు కదా మన ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఈజ్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ so it cannot go up to the small intestine and gets absorbed adi oka important thing anamata enduku animals lo b12 absorption kavadaniki okay and inkokati entante ipudu kukkalu rabbits ilanti untayi avi entante vaati feces navu tintay anamata tinnapudu feces lo ekkuva b12 anedi produce avutundi because of lot of bacteria valla and dani valla aa feces ni tindam valla adi lopalaki elli malli small intestine lo absorb avutundi so in that way animals are getting b12 but ikkada kuda oka idu undandi adi entante ippudunna paristhitillo మనకు లాట్ ఆఫ్ ఈ అగ్రికల్చర్ అండ్ ఇంకా రకరకాల యూనో టెక్నిక్స్తో ఈ అగ్రికల్చర్ అనేది చేయడం వల్ల మన ల్యాండ్ మన సాయిల్లో కోబాల్ట్ అనే మినరల్ అనేది లోపించిందనమాట సో ఈ బి12కి ఈ కోబాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రెండు కలిస్తేనే మనకు బి12 వైటమిన్ అనేది ఫామ్ అవుతుంది అందుకే బి12ని కోబాలమిన్ అంటారు సో ఈ మధ్య కాలంలో వెటర్నరీ డాక్టర్స్ కూడా యానిమల్స్కి బి12 ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఎందుకంటే జస్ట్ ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఉంటే బి12 వచ్చేదండి ఇట్ నీడ్స్ కోబాల్ట్ ఆల్సో ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బి12 సో ఇప్పుడు మనకున్న సాయిల్లో కోబాల్ట్ లేదు కోబాల్ట్ ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా బి12 ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది సో అందువల్లనే యానిమల్స్కి కూడా బి12 షాట్స్ ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా యూనో ఎవరైనా ప్రజలకి ఏదైనా మంచి విషయం చెప్పాలనుకున్నప్పుడు కైండ్లీ డూ సమ్ రీసెర్చ్ చేసి ముందుకొచ్చి చెప్పండి ఎందుకంటే ప్రజలు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళనే ఫాలో అవుతారండి సో ఈ బి12 డెఫిషియన్సీ అనేది రామచంద్ర గారు అన్నట్టు చాలా సింపుల్గా తీసుకోకూడదండి ఆయన ఏమన్నారు ముందు 10 ఏళ్ల కిందట ప్లేట్లెట్స్ గురించి అదొక పెద్ద యూనో కమర్షియల్ ఇదిలాగా అయిపోయింది డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి దాన్ని పట్టుకొని డాక్టర్స్ అందరూ డబ్బులు లాగేసుకున్నారు ఇప్పుడు ఇదొక టెప్ చెప్తున్నారు బి12 డెఫిషియన్సీ డి డెఫిషియన్సీ అని yes b12 and d deficiencies are there in the public endukante right now unna mana lifestyle is completely different mundula kaadandi stress free life evvarki ledhu prati okkaru udyogalu chestunnaru tarvata vaalla paatlu vaalla padutunnaru so itvanti itanti lifestyle lo kachithanga ee stress valla b12 gaani vitamin d gaani edi absorb kaadu so kaabatti
యూ నో మనము లైఫ్ స్టైల్కి ఎన్వైరన్మెంట్కి తగినట్లు మారుతూ ఉండాలండి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యునో బీ12 డెఫిషియన్సీ అనేది ఒక గ్లాస్ మజ్జిగతో తాగడం వల్ల పోదండి. దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్. సో దీని గురించి నేను ఇంకా క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ నా వీడియో చూడండి. కారణాలు ఏంటి, సింప్టమ్స్ ఏంటి, అండ్ ఆ సింప్టమ్స్ ఎంత భయంకరమైనవో కూడా నేను డిస్క్రైబ్ చేస్తాను, అండ్ ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి, ఫుడ్స్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తానండి. ఎందుకంటే నేను ఐఆమ్ ఆల్సో ఏ విక్టిమ్ ఆఫ్ బీ12 డెఫిషియన్సీ, కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ దయచేసి యునో రామచంద్ర గారికి కానీ ఇంకెవరైనా ప్రముఖులు ఎవరున్నా కానీ ఒకరినొకరు కించపరచుకోవద్దండి. అండ్ ఇప్పుడున్న ఫేస్లో ఈ రైట్ నౌ ఈ కరోనా టైంలో డాక్టర్స్ ఆర్ ది రియల్ ఫ్రంట్ లైన్ సోల్జర్స్ అండి. వాళ్ళలాగా మీరు వచ్చి ఏమైనా పని చేస్తున్నారా? యూనో చేయట్లేదు కదా, వాళ్ళు చేస్తున్నారు, ప్రాణాలకు తెగించి వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయము, డాక్టర్ రామచంద్ర గారు ఇంకొక విషయం అన్నారు, ఎవరైతే బ్యాక్టీరియాను కనుక్కున్నారో, ఎవరైతే మైక్రోస్కోప్ను కనుక్కున్నారో డాక్టర్ లీవెన్ హుక్ సైంటిస్ట్ని కించపరిచి మాట్లాడారండి. లైక్ యూనో ఆయనకి మెంటల్ వచ్చి సైకోసిస్ వచ్చి ఆ బ్యాక్టీరియా అంటే లైక్ వాటర్లో బ్యాక్టీరియా ఉంది, ఇంకో దాంట్లో బ్యాక్టీరియా ఉంది, భయపడి తినకుండా చనిపోయారు అని చాలా కించపరిచి మాట్లాడారండి. దట్ ఈజ్ అట్టర్లీ రాంగ్. ఆయన ఒక గొప్ప సైంటిస్ట్. ఆయనకు వచ్చిన డిసీజ్ మిడ్రిఫ్ డిసీజ్. అది ఏంటంటే ఈ డయాఫ్రామ్ అనేది పైకి కిందకి ఇలా కుట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ డిసీజ్ అనమాట. అలాంటి జబ్బు వచ్చి చనిపోయారు. అలాంటి మహానుభావుడు ఇప్పుడు ఆ మైక్రోస్కోప్ లేకపోయినా, ఆ బ్యాక్టీరియాల గురించి మనకు చెప్పకపోయినా, దాని గురించి మనకు తెలియదు. సో రామచంద్ర గారు అనడం, యూనో బ్యాక్టీరియాని లెక్క చేయకండి, బ్యాక్టీరియాతో మనం సహజీవనం చేసి పళ్ళు వెజిటబుల్స్ అన్నీ కూడా పచ్చిగా తినేయడం మంచిది అంటారు. ఆఫ్ కోర్స్ మంచిదే, బట్ కొంతవరకు మంచిది. అలా అనేసి ఇప్పుడు కరోనా వైరస్తో మనము సహజీవనం చేయాలంటే వచ్చి హ్యాండ్ వాష్ కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ, ఇంకోటేంటి మాస్క్ కానీ వేసుకోకుండా సహజీవనం చేయగలుగుతామా అండి? వైరస్ బ్యాక్టీరియల్ అటాక్స్ ఎంత డేంజరస్. సో డోంట్ గివ్ రాంగ్ మెసేజెస్ టు ద పబ్లిక్ అండి. ఎవరైనా యూనో చెప్పాలనుకుంటే మాత్రం థరోగా రీసెర్చ్ చేసి ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ అనేది తీసుకొని ప్రజలకు చెప్పండి. అండ్ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ జస్ట్ యువర్ ఒపీనియన్. అందరినీ జనరలైజ్ చేసేసి అందరూ కమర్షియల్ అనేసి మాత్రం చెప్పకండి. దెర్ ఆర్ సమ్ గుడ్ పీపుల్ ఆల్సో. ఐఎమ్ సపోర్టింగ్ ది మోడర్న్ మెడిసిన్, ఆయుర్వేద అన్నిటినీ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మోడర్న్ మెడిసిన్ ఈజ్ క్యూరేటివ్ మెడిసిన్, అంటే జబ్బు వస్తే మనకు క్యూర్ చేస్తుంది. ఆయుర్వేద, హోమియోపతి అండ్ నేచురోపతి ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెడిసిన్, జబ్బు రాకుండా చేస్తాయి. అందుకే నేను లాస్ట్ వీడియోలో కషాయం ఎందుకు చెప్పాను, ఇట్స్ ఎ ప్రివెంటివ్ థింగ్. అంటే వైరస్ రాకుండా, మన కోల్డ్ కాఫ్ రాకుండా ఉండాలంటే కషాయం అనేది ప్రివెంటివ్ థింగ్, నాట్ క్యూరేటివ్. సో దయచేసి మీరందరూ కూడా ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. కొంచెం యూనో మైండ్ పెట్టి ఆలోచించి మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోండి. అంతేగాని మజ్జిగ తాగితే బీ12 పోతుంది, ఆకులు అలములు ఫ్రూట్స్ అవన్నీ తింటే బీ12 డెఫిషియన్సీ రాదు, అండ్ జస్ట్ ప్రోబయాటిక్కే బీ12 ప్రొడ్యూస్ చేస్తుంది అనేది చాలా చాలా తప్పండి. రీసెర్చ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇంకా ముందు ముందు రీసెర్చ్ రావచ్చు, దానికి వాళ్ళు మెకానిజమ్స్ కనుక్కోవచ్చు. అప్పుడు మీరు ఏదైనా చెప్తే కూడా యూనో మంచిగా ఉంటుంది. లైక్ ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు దాన్ని ఒక అవుట్కమ్ లాగా మజ్జిగ తాగితే బీ12 పోతుందనే స్టేట్మెంట్స్ మాత్రం ఈకండి. ఓకే, సో గైస్ దీన్ని నేను ఒక కాంట్రవర్సీ చేయాలనుకోలేదు, బట్ స్టిల్ నాకు ఎందుకో మీ అందరితో షేర్ చేయాలనిపించింది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు బీ12 గురించి అన్నీ చెప్తాను. ముఖ్యంగా ఆడవాళ్ళు 80% ఆఫ్ ది ఉమెన్ ఆర్ సఫరింగ్ విత్ బీ12 డెఫిషియన్సీస్. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మానసికంగా శారీరకంగా ఎంత కష్టపడుతున్నారు ఈ డెఫిషియన్సీతో నాకు తెలుసు. వాళ్లకు ఈ డెఫిషియన్సీ ఉందని కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళకి యూనో నెక్స్ట్ వీక్ నేను ఖచ్చితంగా కంప్లీట్ వీడియో ఆన్ బీ12 అనేది చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.